Yes. So very good, excellent administration. What do you feel about the volunteer system? Volunteer system is the best, sir. The best. First implemented in India, the good. So what you are expecting from Jagan? Is any more expecting for poor people? Sir, he has to monitor the institutions, sir. In colleges or universities, they have to monitor. And some of the regulatory systems, they have to improve in AP. What do you find about the difference between Chandrababu Naidu's ruling and Jagan's ruling? Chandrababu Naidu is depending on other ministers, but he is taking the own decision. Now, it will majority may be BJP, the second YSRC. So YCP have got last. I am not telling about the YSRC. Yes. Is it increase or will decrease? I don't know exactly, but in Tirupati maybe chances for the BJP. Why? Because of Modi is there. Modi name and Modi motto. Maybe this is the spiritual part. Correct. Spiritual part. BJP they may come. But okay. BJP and Janasena are fight. I don't know exactly about the Janachaitanya and Pawan Kalyan. This is the stars. We don't know that only fans maybe. But in BJP and second YSRCP, who these is two best purpose. Comparing to Chandrababu and Jagan, Jagan is the best. Jagan is the best. Bana unde sasana ranta. Inka ee nela 25 intu patala ee cheyandante inka deepala panamargane untadi excellent ga untadi ante ippudu illu patala kada konni pallallo em chestante pallallo unde rajika nayakulu konni mandiki అర్హులు ఉండగా ఇంటి పట్టాలు ఇచ్చేదానికి ఆడ గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి కొన్ని పల్లెల్లో. అట్లలా ఉంటే అవి కూడా కంప్లైంట్ చేసి అందరికి గణిస్తే జగన్ పరిపాలన ఎక్సలెంట్గా ఉంటుంది. జగన్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు అంటే రైతులకు కూడా ఇది రైతు భరోసా కానీ వ్యవసాయ సబ్సిడీలు ఎంత కూడా నీట్గా వస్తున్నాయి పల్లెల్లో. ఈ కరోనా దీంట్లో కూడా అందరికీ రైస్ ఇవ్వడం కానీ ఎంత కూడా ఎక్సలెంట్గా బాగుంది. తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీ స్థానానికి ఫిబ్రవరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంటారు? ఖచ్చితంగా వైసీపీ వస్తుంది. టీడీపీ టీడీపీ కూడా ఉండాలి పట్టువేడ. కానీ వీళ్ళు ఇప్పుడు కొన్ని ఇప్పుడు గూడూరు నియోజకవర్గం కాళహస్తి సత్యవేడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తిరుపతి ఒకటి అయితే స్ట్రిక్ట్గా ఉండేట్టుగా అనిపిస్తుంది. కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి అది మారుతుంది ఖచ్చితంగా వైసీపీకి. మరి టీడీపీ తరపు నుంచి 10 లక్షల లక్ష్యాన్ని నిలబెట్టారు, ఇప్పటికీ 2 సార్లు ఓడిపోయింది, సానుభూతి గెలిచే అవకాశం లేదు. లేదు అట్లా ఉంటుంది కానీ ఇప్పుడు ఈ జగన్ పరిపాలన బాగా జరుగుతున్నది కాబట్టి దాన్ని బట్టి ఖచ్చితంగా వైసీపీ ఉంటుంది. పరిపాలనలో ఏం నచ్చింది జగన్ అన్న పరిపాలన? ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే కొంతమందికి పెన్షన్లు కానీ ఇంటికి పోయి ఇస్తూ ఉన్నారు. అంతకుముందు లేదు కదా అట్లా, ఎవరన్నా లేకపోతే అది వస్తున్నది లేదు కొంతమందికి అటు ఇటు జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ప్రతి అర్హులు అనే వాళ్ళు అందరికి ఇవ్వాలనేసి ఏమైనా చిన్న పొరపాట్లు జరిగినా అది మళ్ళీ కంప్లైంట్ చేసి ఇస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ కొన్ని బాగానే జరుగుతూ ఉంది. కానీ కొంతమంది వాలంటీర్లు అంటే వాళ్ళు కొంతమంది పట్టించుకోవాలంటే దాని మీద శ్రద్ధ పెట్టి ప్రజలు అడుగుతారు కదా గ్రామంలో, వాళ్ళు ఏమి అడుగుతున్నా అది బట్టి చేపియాలి. ఏంటంటే ఇప్పుడు ఇవ్వరు పోవాలి అది రాలి ఇది రాలి. ఇప్పుడు రేషన్ కార్డు కొంతమందికి భూమి తక్కువ ఉండి కూడా ఏం చేస్తున్నట్టు ఎక్కువ ఉండేటికి వచ్చేస్తున్నాయి కంప్యూటర్లు కొన్ని. అటు అటు ఏం చేస్తున్నట్టు మాకు కూడా పోయినసారి అమ్మఒడి పల్ల ఇప్పుడు మొన్న పోయి మళ్ళీ మళ్ళీ వీళ్ళని వాలంటీర్ని అడిగితే వస్తుంది కార్డు అన్నారు కానీ రాలా. మళ్ళీ మేమై మళ్ళీ ఆఫీస్ కాడ పోయి ఈఆర్ఓ కార్డు చూసి ఆన్లైన్ చూస్తే అదంటే ఏ రోజు భూమి వచ్చి మాకు ఆన్లైన్ అయినది ఆధార్ కార్డు లింకు దాన్ని కట్ చేపించి అటు చేస్తే మనకు ఓకే అవుతుంది. ప్రభుత్వం తరపున ఏమి కావాలి వాలంటీర్లు కూడా ఒకరు శ్రద్ధ తీసి ఎవరెవరికి ఏమి, ఎందుకంటే ఆ గ్రామంలో ఉండే వాలంటీర్లు తెలుస్తుంది కదా వీళ్ళకి ఇంత భూమి ఉంది ఇంత లేదు వీళ్ళు అర్హులా కాదా అని తెలుస్తుంది కాబట్టి అంతా కూడా చెక్ చేసి కరెక్ట్గా చేస్తే ఎక్సలెంట్. ఇదే లోకల్ కొరలకుంటా మాది వచ్చి సొంత ఊరు వచ్చి సత్యవేడి నియోజకవర్గం. మా ఎమ్మెల్యే ఆదిమూలం సత్యవేడి నియోజకవర్గం. అక్కడ కూడా చేస్తా ఉన్నారు జరిగేదేమో చేస్తా ఉన్నారు కానీ ఈ కరోనా వల్ల కొంచెం ఇదిగా ఉండింది అంతే. వచ్చి తిరుగుతూ చేస్తానే ఉన్నారు. మాకు జగన్ పరిపాలన బాగుంది. టీడీపీకి ఇదే మరి చేసి ఇంకా 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కన్ఫామ్ అది మటుకో. చెప్పండి కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి వస్తాడు.
ఎందుకంటే ఇదే మార్గా ఇచ్చేస్తా పోతామంటే ప్రతి ఒక్కరికి పేదలకి ఇప్పుడు బీసీలకి కానీ ఎస్సీలకి ఎస్సీ మైనార్టీ అందరికీ సమంగా జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ నెక్స్ట్ ఇక్కడ వైసీపీ బీజేపీ కంటే మన రాష్ట్రంలో గౌరవ ఇదే ఇక్కడ ఎక్కువ ఉండదు కానీ ఎన్నో కొన్ని చోట్ల ఉంటాయి కానీ మన హైదరాబాద్ వేరే ఇది వేరే జగన్ గారి పైన వ్యతిరేకత లేదు వ్యతిరేకత అంటే ఎవరు కోళ్ళ మీద ఉంటారు దానిపై ఇది టీడీపీ సానుభూతి పనులు అట్లా ఇది ఉండేది ఏదో ఉంటుందే కానీ ఓళ్ళు కూడా చాలామంది ఇట్లా మారున్నారు ఎందుకంటే రైతులు కానీ ఇదంతా ఇప్పుడు మహిళలు కూడా 18,000 పడింది బీసీ కార్పొరే బీసీలు వీళ్ళు మైనార్టీ అందరికి పడింది కాబట్టి అట్లా జగన్కి చాలా పులు అందరికి 90% వరకు జగన్కే ఉంటుంది ప్రజలు విమర్శిస్తున్నారు సంక్షేమ పథకాల పేర్లతో అనవసరంగా డబ్బులు ఇస్తున్నారు ప్రజలకు అనవసరంగా అంటే చంద్రబాబు నాయుడు అంటే హైటెక్ సిటీ అది ఇది అంటే అట్లా లెక్కలో ఉన్నాడు ఇది అంటే ఇప్పుడు మనకు కొన్ని మంది చేరేట్టు చేరుతా ఉండే అట్లా జరుగుతూ ఉన్నాడు అభివృద్ధి ఎలా ఉందండి జగన్ గారి అభివృద్ధి అంటే చేస్తా ఉన్నారు ఇది కరోనా ఇది కాబట్టి ఇదిగా ఉంటుంది ఇంకా చేయ జరగాల్సిన జరుగుతూ ఉన్నాయి ఏమంతా ఇది పర్వాలేదు అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన కొంచెం కొంచెంగా డెవలప్ అవుతా ఉంది ఫైనాన్స్ లేదు కదా స్టేట్ గవర్నమెంట్ లాస్ కదా పాపం అందుకని పర్వాలేదు కొంచెం కొంచెంగా డెవలప్ అవుతుంది ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్కు బాగా డెవలప్ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాళ్ళంటీ వరకు బాగానే ఉంది సంక్షేమ పథకాలు అందుతున్నాయా అందుతున్నాయి ఏం నచ్చిందండి 18 నెలల జగన్ గారి పరిపాలనలో మీకు ఏం నచ్చింది అంత గొప్పగా లేదు అంత బ్యాడ్గానూ లేదు నార్మల్ చంద్రబాబు గారి పరిపాలనతో పోలిస్తే జగన్ గారి మేలు మేలు ఎంపీ బాగానే ఉంటాడు ఎమ్మెల్యే బాగానే ఉంటాడు అన్నిటికీ వస్తారు వాళ్ళు మంచి చెడ్డ ఏం ఇబ్బంది ఏం లేదు పరిపాలన ఎలా ఉంది బాగుంది నాన్న మాకు లేడీస్కి బాగుంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాగుంది పెన్షన్లు ఇస్తున్నారు అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా దాఖలా వాళ్ళకి మేనేజరు బ్యాంక్ మేనేజర్ వాళ్ళు హీరో డబ్బులు అది లేట్ చేస్తా అంటారు అంతే ఇంకేమి జగన్ గారి పరిపాలనలో బాగుంది నాన్న నచ్చింది జగన్ గారి పరిపాలన అన్ని నచ్చింది బిడ్డ బాగా చేస్తా అంటాడు అంటే రేపు తిరుపతికి పోయినాకెళ్ళి ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు మేము జగనే గెలాల మా అన్న బాగుంది బాగుంది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి జగన్ గారు బాగుంది బాగున్నాయి వారంటీ బాగున్నారు అధికారులు బాగానే పట్టించుకుంటున్నారు ఈయన రామనారాయణ రెడ్డి పట్టించుకుంటారు ప్రజల సమస్యలు ఎప్పుడో వస్తాడు ఎప్పుడో పోతాడు ఎప్పుడు నెల్లూరులోనే ఉంటాడు ప్రజల్లోకి రాడు ఎవరు గెలిస్తే బాగుంది అంటారు వైసీపీకే వస్తుందండి అంటే గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది ఈసారి ఎంత రావచ్చు వస్తుంది త్వరగా రావచ్చు మెయిన్ హాఫ్ అన్ అవర్ రావచ్చు పెరగచ్చా తగ్గచ్చు పెరుగుతుంది తగ్గదు ఏం నచ్చింది జగన్ గారి పరిపాలనలో మీకు అయ్యా వారెంట్లు పెట్టి అన్ని పెట్టి అన్ని చేశాడు బాగానే ఉంది పరిపాలన చంద్రబాబు గారి పరిపాలన నచ్చిందా జగన్ గారి పరిపాలన ఇప్పుడు జగన్ గారి పరిపాలన కాబట్టి జగన్ గారి పరిపాలన నచ్చుతుంది అంటే చంద్రబాబు గారి హయాంలో అదొక వేరేగా ఉంది ఇది ఒక వేరేగా ఉంది